హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సుమతి ఈరోజు మనం ఈ వీడియోలో వం వంకాయల్ని ఎక్కువ ఎలా పెంచుకోవచ్చు అంటే ఒకే మొక్కలో కేజీ కేజీలకు ఎలా మనం పెంచుకోవచ్చు అనే దాని గురించి చాలా టిప్స్ చెప్పబోతున్నాను మీరు స్కిప్ చేయకుండా దాకా చూస్తే నేను చెప్పేది ఏంటని అర్థమవుతుంది ఓకేనా ఇంకా చాలామంది వంగ మొక్కలు పెంచుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి గ్రో బ్యాగ్లో మూడు నాలుగు నాటుతారు లేకపోతే ఆ బ్లాక్ టబ్ ఉంటుంది కదా హండ్రెడ్ రూపీస్ అందులో మూడు నాలుగు మొక్కలు నాటుతారు దయచేసి అట్లా నాటకండి ఒకటి లేదా రెండు మాత్రమే నాటండి ఎందుకంటే చాలా బుష్గా పెరిగే మొక్క ఇది వంగ మొక్క సో దానివల్ల ప్రతి గ్రో బ్యాగ్ ఇటువంటి గ్రో బ్యాగ్లో ఒకటే నాటుకోండి ఓకేనా ఇంకా మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే టూ జీ కటింగ్ త్రీ జీ కటింగ్ గురించి నేను కొన్ని విశేషాలు చెప్తాను వంగ మొక్క గురించి అంటే వంగ మొక్కల్లో టూ జీ త్రీ జీ కటింగ్ చేయడం వల్ల ఏంటి లాభాలని మనం చూద్దాం నేను ఇందాక చెప్పాను ఒకే మొక్కలో కేజీ కేజీ కాయలు ఎలా మనం పెంచుకోవచ్చు అనే దాని గురించి నేను టిప్స్ చెప్తాను అనేసి చూడండి ఇట్లా మనం వంగ మొక్కలు నాటుకు నాటుతాము తర్వాత దానికి కావాల్సిన పోషకాలన్నీ అందిస్తామంటే అది కంపోస్ట్ కావచ్చు లేకపోతే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కావచ్చు ఏదో ఒకటి వేస్తూ ఉంటాము సో అది కొన్ని రోజులకు పెరుగుతుంది ఒక్కొక్క మొక్కలో మూడు నాలుగు కాయలు వస్తూ ఉంటుంది ఒక చోట ఎండిపోతూ ఉంటుంది ఒక చోట చెగురుతూ వస్తూ ఉంటుంది సో ఆ మొక్కని ఉంచుకోలేక వదిలేక చాలామంది బాధపడుతూ ఉంటారు అలా కాకుండా ఒకే మొక్కలో మనం దాన్ని బుష్షిగా ఎలా పెంచుకోవచ్చు అనే దాని గురించి చూద్దాం ఇప్పుడు దాన్ని బుష్షిగా పెంచుకోవాలంటే మనం మామూలుగా నేను చాలా వీడియోలు చెప్పాను నా పాత సబ్స్క్రైబర్స్ తెలుసు దాన్ని పించింగ్ చేయడం చాలా సులువైన ఒక పద్ధతి పింఛింగ్ చేయడం అంటే ఇంకొందరు చాలా బాధపడుతూ ఉంటాయి అయ్యో మొక్క వెదుగువే మొక్కల్ని మనం దాన్ని తీసేస్తామే అనేసి అలాగేం లేదు ఫ్రెండ్స్ ఒక చోట మనం కట్ చేస్తే నాలుగు అంటే నాలుగు ఆకుల దగ్గర మనకు చిగులు వస్తుంది చూడండి ఇది ఐదు ఆరు ఆకులు వచ్చిన మొక్క ఇది దీంట్లో నేను కట్ చేయగానే ఇప్పుడు మీకు కనిపిస్తుండొచ్చు ఐదు ఆకులు కనిపిస్తున్నాయి ఈ ఐదు ఆకుల దగ్గర నుంచి కూడా మన అదృష్టం బాగుంటే అన్ని చోట చిగురు వస్తుంది లేదు అంటే రెండు మూడు అయితే కంపల్సరీ అయితే వస్తుంది చూడండి ఒక నెల తర్వాత మనం చూస్తే అదే వంగం ఒక ఇలా పెరిగి ఉంటుంది చూసారా ఇది మనం కట్ చేసి పించింగ్ చేసిన తర్వాత దాని సైడ్ నుంచి వచ్చిన చిగుళ్ళు చూడండి మూడు నాలుగు వచ్చింది ఇవి కూడా గ్రోత్ అయింది ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ కట్ చేయాలి చాలామంది ఇక్కడ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే ఆ మొక్క బుషిగా కనిపిస్తూ ఉంటుంది హెల్తీగా కనిపిస్తూ ఉంటుంది పెద్ద పెద్ద ఆకులు వస్తుంటుంది నేను ఇంకా ఇందాక చెప్పడం మర్చిపోయాను మనం పించి చేయగానే దానికి ఏం చేయాలంటే మట్టి లూజ్ చేసి కంపోస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు మళ్ళీ దీనికి వద్దాము ఇప్పుడు మనం కట్ చేసాము చివులు వచ్చింది చూడండి ఇక్కడ పూలు కూడా కనిపిస్తుంది మనం చ చాలామంది ఇక్కడ కూడా వదిలేస్తూ ఉంటారు ఇప్పుడు ఏమవుతుంది మన మొగ్గ ఉంది కదా అని వదిలేస్తే ఆ మొక్క మనం అనుకున్నంత బుషిగా పెరగదు సో దీన్ని మళ్ళీ మనం చేయాలి దీన్నే త్రీ జీ కటింగ్ అంటారు ఇందాక చేసింది టూ జీ కటింగు ఇప్పుడు త్రీ జీ కటింగ్ త్రీ జీ కటింగ్ అంటే మళ్ళీ వచ్చిన చిగుళ్ళు కట్ చేయడము త్రీ జీ కటింగ్ అంటారు చూడండి ఆ మొగ్గ ఉన్న దాన్ని కూడా మనం కట్ చేస్తే మళ్ళీ అక్కడ ఆకులన్నీ వచ్చినాయి కదా అక్కడ మళ్ళీ చిగుళ్ళు వచ్చి ఆ చిగుళ్ళు బాగా పెరిగి బుష్షిగా తయారవుతుంది మీకు తర్వాత కూడా నేను దీన్ని అప్డేట్ ఇస్తాను మీకు ఎలాగుంటుంది అనేసి చూడండి ప్రతి కొమ్మను కూడా మనం పింఛింగ్ చేయడం అవసరం అంటే కటింగ్ చేయాలి దాని తలని కట్ చేయాలి ఆ చిగుళ్ళని తుంపేసేయాలి దీన్నే పించింగ్ అంటారు చాలామంది నన్ను అడిగారు కామెంట్లో పింఛింగ్ అంటే ఏంటి అని చూడండి ఇది పింఛింగ్ ఇదే మెథడ్ మన మిర్చి మొక్కకు చేయొచ్చు లేకపోతే బెండ మొక్కకు చేయొచ్చు ఇంకా పూల మొక్కల మీద ప్రయోగించుకోవచ్చు ఇవన్నిటి కూడా మనం ఇట్లాగే త్రీ జీ కటింగ్ త్రీ జీ కటింగ్ చేయడం వల్ల మొక్క బుషిగా పెరుగుతుంది ఇంకా తర్వాత పెద్ద పెద్ద ఆకులన్నీ కట్ చేసేసేయాలి తర్వాత మట్టిని లూజ్ చేసి మంచి కంపోస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇది మాత్రం మర్చిపోవద్దు మట్టిని లూజ్ చేయాలి ఇంకా తర్వాత దానికి మంచిగా కంపోస్ట్ చేయాలి ఇంకా దీనికి ఏమైనా చీడపీడలు వస్తూ ఉంటాయా అని చూస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఎందుకంటే ఈ వంగ మొక్కలకి ఎక్కువ పేను బంక ఇట్లాంటివి బాగా వస్తూ ఉంటుంది అంటే నల్ల లాగా వస్తూ ఉంటాయి అవన్నీ మన ముందే జాగ్రత్త పడాలి చూడండి త్రీ జీ కటింగ్ చేసిన తర్వాత అదే మొక్క ఇప్పుడు ఎలా పెరిగింది చూసారా ఎంత బుష్గా పెరిగింది చూడండి ఇప్పుడు మామూలుగా మనం కట్ చేయకపోతే ఏమవుతుందంటే ఒక మొక్కలో రెండు మూడు కాయలు వస్తూ ఉంటుంది లేదు అంటే ఒక ఐదారు కాయలు కాయవచ్చు ఇది చూడండి ఎన్ని చిగుళ్ళు ఉన్నాయో ప్రతి చిగులకి మనం ప్రతి కోతకి మూడు నాలుగు కాయలు కంపల్సరీగా వస్తూ ఉంటుంది ప్రతి మూడు నాలుగు అంటే ఒక మొక్కలు ఏం లేదన్నా ఒక ఇరవై కాయలు ఒకే మొక్కలు వస్తుంది అక్కడ ఇరవై మొక్కలు మంచి మంచి సైజులో ఉన్నదైతే కేజీ రెండు కేజీలు ఒకే మొక్కలు మన దాన్ని పెంచుకోవచ్చు ఇది చాలా ఈజీ అయిన పద్ధతి చాలా సులువైన పద్ధతి చాలా ఇంపార్టెంట్ కూడా గార్డెన్ మన టెరెస్ గార్డెన్ పెంచుకునే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే లిమిటెడ్ ప్లేస్ ఉంటుంది అందులో మనం ఎక్కువ పెంచుకోవాలనుకున్నప్పుడు మనం ఒకే మొక్కని ఐదారు పాట్లో వేయకుండా రెండు మూడు పాట్లు వేసేసి ఇట్లాంటి టూ జీ కటింగ్ త్రీ జీ కటింగ్ చేయడం వల్ల మనకు ప్రతి హార్వెస్టింగ్కు రెండు కేజీ నుంచి మూడు కేజీల వరకు వంకాయని మన మూడు నాలుగు మొక్కల నుంచి తీసుకోవచ్చు ఓకేనా మీరు ఏం చేస్తారంటే మీకు వెరైటీ కావాలనుకున్నప్పుడు ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క పాట్లో పెట్టుకోండి అప్పుడు మీకు వెరైటీ వెరైటీగా వంగ వంకాయలు పెరుగుతాయి ఓకేనా ఈ వంగ మొక్కల్లో టూ జీ కటింగ్ త్రీ జీ కటింగ్ చాలామందికి తెలియకపోవచ్చు ఇప్పుడు తెలుసుకున్నారు కదా మీ వంగ మొక్క నాటుకునేటప్పుడు నెక్స్ట్ నాటుకునేటప్పుడు లేకపోతే ఈ పాటికి నాటుకొని ఉంటే మీరు ఈ మెథడ్ని ఫాలో అవ్వండి మీ మొక్కలు కూడా హెల్తీగా పెంచుకోండి ఎక్కువ కాయలు సంపా పెంచుకొని చక్కగా వండుకొని తిని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఓకేనా ఇది ఎవరైనా ఇంతవరకు చేస్తూ ఉంటే కనుక నాకు కామెంట్లో చెప్పండి అక్కడ నేను ఈ మా మెథడ్ ఆల్రెడీ చేస్తున్నాను అని చెప్పండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ మన మంచి వీడియోలు కలదా అంతవరకు నా వీడియోలన్నీ చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి నాకు నలుగురు షేర్ చేయండి బై బై ఫ్రెండ్స్ టేక్ కేర్